అనంతపురం జిల్లా అరువాయి గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా స్థానిక నాయకులతో చర్చించారు. అరువాయి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సాలమ్మను గెలిపించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా ఒకే ఆలోచనతో ఉన్నారు. మేము గతంలో పొరపాటు చేశాము, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశాము, ఇబ్బందులు పడుతున్నాము, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మెజారిటీ పంచాయతీలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. కారణం ఏమంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఏవైతే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు చందన బీమా ఇచ్చేవాళ్ళం, అది మర్చిపోయారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం అప్లికేషన్ అప్లై చేసేదానికి ఇంటర్వ్యూలకు 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో వస్తానిట్లే దాన్ని రద్దు చేశాడు. పేద ఇళ్లలో వివాహమైతే మేనమా మాదిరి చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల రూపాయలు పెళ్లికి ఇచ్చేవాడు, పెళ్లి కానుక రద్దు చేశాడు. బీసీల కింద ఆదరణ కార్యక్రమం పెట్టాం, అది క్యాన్సిల్ చేశాడు. సంక్రాంతి పండుగకు చంద్ర సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, రంజాన్ తుఫాన్ ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, వాటిని రద్దు చేశారు. అన్నా క్యాన్ రద్దు చేశారు. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులకు సరుకులు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, రైతులకైతే వెన్నుపోటు పొడిచారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రిప్పులు స్ప్రింక్లర్కి ఇచ్చే సబ్సిడీ లేదు, అదేవిధంగా వాళ్లకు వ్యవసాయ పరికరాలకు ఇచ్చే సబ్సిడీ లేదు. అందరికీ తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఇసుక అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 5000-10000 రూపాయలు ట్రాక్టర్తో కొనుక్కోవాల్సి వస్తుంది, అది కూడా దొరకడం లేదు. ఏ విధంగా చూసినా వాళ్ళు ఇచ్చేటివి కూడా కొంతమందికి ఇస్తున్నారు, అందరికి ఇవ్వడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఇస్తున్నారు తప్ప అందరికి